A thing of beauty is a joy forever under. అందుకే ప్రతి వాళ్ళు కూడా అందం కోసం ఆత్మవిశ్వాసం కోసం ఆలోచిస్తూ ఉంటారు, పాటు పడుతూ ఉంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేవలం కొబ్బరి పాలను ఉపయోగించి చక్కటి అందాన్ని ఆరోగ్యాన్ని మీరు సాధించవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. కొబ్బరి పాలను ఉపయోగించి మీ అందాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, సాధించవచ్చు, ఇది తెలుసుకుందాం. మామూలుగా ప్రతి వాళ్ళకి కూడా అందమైన ఆకృతి, ఇంకా ముఖ్యంగా అందమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే జుట్టుని ఒక కిరీటం కింద భావిస్తారు. కాబట్టి దీనికోసం రకరకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, టార్గెటెడ్గా ఇవి ఉంటాయి కాబట్టి పెద్దగా వీటితోటి ప్రయోజనం అనిపించదు చాలామందికి, కనిపించదు. రకరకాల షాంపూలు, బ్యూటీ ప్రోడక్ట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా కెమికల్స్తో తయారైనవి కాబట్టి మళ్ళీ వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత రోజులలో చాలామంది ఈ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు, అలాగే జుట్టుకి సంబంధించినటువంటి అనేక ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఈ ప్రోజీరా అంటే చర్మం పైన ముడతలు, ఇలాంటివి కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి చాలామందిని. మెయిన్గా జుట్టు విషయానికి వస్తే, పొడవాటి జుట్టు కోసం కొబ్బరి పాలు చాలా బాగా పనిచేస్తాయి. కొబ్బరి పాలను ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, చక్కటి ఉపయోగం కూడా కలుగుతుంది. కొంతమందికి ముఖం పైన జిడ్డు పెరిగిపోతూ ఉంటుంది. ఆ జిడ్డుతోటి ఇబ్బంది ఏమిటంటే, అది గ్లోన్ మొత్తం తగ్గించేస్తుంది. కాబట్టి జిడ్డుని తొలగించగలగాలి, అది న్యాచురల్గా. కొబ్బరి పాలల్లో మీకు ఈ జిడ్డుని తొలగించే నేచర్ ఉంది. అదే సమయంలో మళ్ళీ కావాల్సినటువంటి ఆ pHని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఆ సప్పుల్నెస్ని, ఆ స్మూత్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అండర్ కరెంట్గా మళ్ళీ దాంట్లో ఈ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొబ్బరి పాలను తీయండి, అంటే కొబ్బరిని తురిమి ఆ పచ్చి కొబ్బరిని దాన్ని పిండితే దాని నుంచి పాలు వస్తాయి. ఈ కొబ్బరి పాలల్లో కాటన్ బాల్స్ని ముంచండి, ముఖానికి అప్లై చేయండి, ఆరబెట్టండి. ఆరిన తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా చేస్తే ఆ చర్మం పైన జిడ్డు, మురికి ఇవన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో సబ్బులు వాటిని వాడితే ఎట్లా అయితే చర్మం డ్రై అవుతా అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో న్యాచురల్ ఆయిలీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక ఎక్కువ మంది సమస్య చర్మం పొడి బారటం, ముఖ్యంగా ఇలాంటి ఈ చలికాలపు రోజులలో. అలాంటప్పుడు కొబ్బరి పాలు, తేనె, గుడ్డు, ఈ మూడు, కొబ్బరి పాలు, తేనె, గుడ్డు, ఈ మూడింటిని కలిపి ఫేస్ మాస్క్ వేసుకోండి. దీంతో చర్మం తేమగా, మృదువుగా తయారవుతుంది. ఇక అసలైన విషయం ఏంటంటే జుట్టు కొంత పెరిగి ఆ తర్వాత నిలిచిపోతూ ఉంటుంది. ఇది చాలామందికి అమరేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. పొడుగాటు జుట్టు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మెయిన్గా జుట్టు పెరుగుదల కోసం కొబ్బరి పాలు, గుడ్డు, పెరుగు, ఈ మూడింటిని కలిపి హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు మీరు. దీంతో ఆ జుట్టు సమస్యలు తగ్గుతాయి. కొబ్బరి పాలు వాడాం కాబట్టి తేమ అనేది కోల్పోకుండా ఉంటుంది జుట్టు మీద. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల జుట్టుకి సంబంధించినటువంటి అన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది మీకు సహాయపడుతుంది. అలాగే ఈ కొబ్బరి పాలలో జుట్టుకి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ జుట్టు దీంతో నిగనిగలాడుతుంది, దృఢంగా ఉంటుంది, జుట్టు పెరగడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఈ చలికాలపు రోజులలో కొబ్బరి పాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇంకా ప్రధానంగా చలికాలంలో వచ్చేటువంటి పగుళ్ళు, పొడిబారటం అంటే స్ప్లిట్ ఎండ్స్, ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. కొబ్బరి పాలని మీరు ఎక్స్టర్నల్గానే కాదు, ఇంటర్నల్గా తాగొచ్చు కూడా. తాగితే మీకు ఎడిషనల్గా ఇంటర్నల్గా ఉండేటటువంటి అనేక సమస్యలు కరెక్ట్ అవుతాయి. అంటే విటమిన్ లోపాలు కానీ, లేకపోతే ఇతరత్ర పోషక తత్వాల లోపాలు కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు కొబ్బరి పాలను మీరు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే అది అందాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా మీకు కాపాడుతుంది. ఇలాగా కొబ్బరి పాలను ఉపయోగించి ఇటు అందాన్ని, అటు ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ తరతో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు,
వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.